నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు 1/10/1928 తేదీలలో జన్మించినటువంటి వారికి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని నియమాలు, నిబంధనలు, మరి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1/10/1928 ఇవి సూర్యునికి సంబంధించినటువంటి నంబర్. ఇక్కడ గమనించండి, ఏ నెంబర్ను కూడా మళ్ళీ 1వ నెంబరే వస్తుంది. 19 కూడా 9 1 10 అంటే 1 అన్నట్టే కదా, 1వ నెంబర్. 28 8 2 10 10 అంటే 1. ఏ నెంబర్ను కూడా 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 సూర్యుడు అంటే ఇతను 1వ నెంబరే, అంటే ఏ గ్రహము లేదు, 1గానే సూర్యునిగానే ఉన్నాడు, ఇది సూర్యుడుగానే ఉన్నాడు. కానీ ఇక్కడ చూడండి, రవి కుజుల కలయిక సూర్యుడు, చంద్ర శనుల కలయిక సూర్యుడు. అంటే ఒక్కొక్క తేదీకి ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఒక్కొక్క వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క తేదీలలో పుట్టినప్పుడు ఒక్కొక్క రకంగా వాళ్ళు ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేం విషయాలంటే మీరు గమనించండి, దీన్ని తేలిగ్గా కొట్టిపడేయకండి. నేను నా రీసెర్చ్లో కొన్ని 28 సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేసి ఎన్నో మంచి మంచి శాస్త్రాలు, గొప్ప గొప్ప శాస్త్రాలు చదివి నేను వీటిని ఎన్నుకోవడం జరిగింది. మీరు నా అనుభవం పూర్తిగా చెప్తున్నానండి, ఏదైనా కూడా నా అనుభవంతోనే జోడించడం అయింది. అనుభవం నుంచి పుట్టిందే శాస్త్రం అండి, గుర్తుపెట్టుకోండి. మనుషులే ఈ శాస్త్రాన్ని తయారు చేసిన వారు అందరూ కూడా మనుషులే. కాబట్టి ఏంటంటే ఆ మనుషులు అనుభవం నుండి, అంటే వారికి వ్యక్తిగతంగా జరిగినటువంటి అనుభవాల నుండి, ఎదుటి వాళ్ళ నుండి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని మనం పుస్తకాల ద్వారా రూపొందించి 10 మందికి మనం జ్ఞానాన్ని అందించగలుగుతున్నాం. కాబట్టి అనుభవం గొప్పది. ఏదైనా పుస్తకం చదువుకుంటూ మనం వంట చేస్తే ఎలా ఉంటుంది, అది ఏం లేకుండా అనుభవంతో వంట చేస్తే విధంగా ఉంటుంది, అది అలాగే ఉంటుంది. అందుకే జ్ఞానం అనేది కూడా చాలా గొప్పదండి. దాన్ని మనం ఎప్పుడు కూడా దాన్ని నేర్చుకోవాలి, ఇతరులకు అందించాలి జ్ఞానాన్ని, అది మన కర్తవ్యం. కాబట్టి 1/10/1928 తేదీలలో పుట్టిన వారు తులారాశిలో కానీ, వృషభ రాశిలో కానీ, కుంభరాశిలో కానీ, మకర రాశిలో కానీ, నోట్ చేసుకోండి, తుల, వృషభ, కుంభ, మకర ఈ రాశులలో కనుక మీరు జన్మించినట్టయితే మీరు ఈ తేదీలలో పుట్టి ఉండకూడదు. ఈ రాశులు ఈ తేదీలలో పుట్టి ఉండకూడదు. దీనివల్ల జరిగే నష్టం అంతా ఇంత కాదు, చాలా వరకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళన, చికాకులు, ఎప్పటికప్పుడు ఇబ్బందులతోనే జీవితం ముగుస్తుంది. మనశ్శాంతి ఉండదు, ఎంత కష్టపడి సంపాదించినా మనశ్శాంతి ఉండదు, డబ్బు నిలబడదు. కొంత కొంతమంది చాలా ఎంతో ఆశలు పెట్టుకుంటారు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి, ఇల్లు కట్టుకున్నాక కొద్ది రోజులకే ఇల్లు అమ్మేస్తారు. రుణ బాధలు ఎప్పుడు విపరీతంగా వీళ్ళను చుట్టుముట్టినట్టుగానే ఉంటుంది. ఈ రాసులలో పుట్టినవారు ఈ తేదీలలో పుడితే చెప్పడం నా బాధ్యత, నా ధర్మం, వినడం, ఆచరించడం మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ప్రతి విన్నటువంటి వాడు, అంటే మనం చెప్పింది ప్రతి విని బాగుపడాలని రూలేం లేదండి. ఇప్పుడు ఒక పండితుడు గురువు పాఠాలు చెప్తూ ఉంటాడు స్కూల్లో. గురువు పాఠాలు చెప్తుంటే వెక్కిరించిన వాళ్ళు ఉంటారు, కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, గురువు గారు చెప్పేది మంచిది వాక్యం కాబట్టి విన్న వాళ్ళు ఉంటారు. మరి దీంట్లో ఎవరు బాగుపడతారు? కామెంట్ చేసిన వల్ల, గురువును హేళన చేసిన వల్ల, గురువు చెప్పినటువంటి పాఠాలు విన్నటువంటి వారు. ఫ్యూచర్ మీకే తెలుస్తుందని నేను చెప్పనవసరం లేదు. కాబట్టి ఏంటంటే మనం చేతికున్న 5 వేళ్ళే ఒకటి ఒక రకంగా ఉండవు. కాబట్టి ఏంటంటే వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, వినేవాళ్ళు వినే ఉంటారు, దీన్ని వక్రీకరించే వాళ్ళు వక్రీకరిస్తున్నారు. ఏది ఏమైనా విన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అదృష్టవంతులు, దాన్ని ఆచరించిన వాళ్ళు మహా అదృష్టవంతులు అండి. ఎస్, కాబట్టి వృషభ, కుంభ, తుల, మకర ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు ఈ తేదీలలో జన్మించిన ఎక్కువగా ఆర్థిక సమస్యలు వస్తాయి. ఉబ్బా నక్షత్రం, భరణి నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, అంటే పుష్యమి నక్షత్రం, ఈ 6 నక్షత్రాలలో జన్మించినటువంటి వారు
ఈ తేదీలలో పుడితే ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి. అంటే ఈ తేదీలలో పుట్టిన వారు ఈ నక్షత్రాల వారై ఉండకూడదు, దానివల్ల ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వీరి డెస్టినీ నంబరు 6 కానీ 8 కానీ అయి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. డెస్టినీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది డెస్టినీ. ఆ డెస్టినీ అంటే అసలు ఏంటి, అది దాని యొక్క ప్రయోజనం ఏంటి? మెయిన్గా మనిషికి గుండెకాయ లాంటిదండి డెస్టినీ. కొంతమంది డెస్టినీ చూస్తే నువ్వు చిన్నతనంలో చాలా కష్టపడ్డావే సుఖపడు అన్న అని నేను చెప్తాను. నిజంగానే నేను క్లయింట్కి చెప్పినప్పుడు వాళ్ళు కూడా సంతోషపడతారు. నేను అవును సార్, నేను చాలా చిన్నప్పటి నుండి బాగా కష్టపడ్డాను సార్, ఇప్పుడు నాకు మ్యారేజ్ అయినాక మంచి సెట్ అయిపోయాను సార్, బాగా సంపాదించాను సార్ అంటారు. అంటే జీవితం 2 పార్ట్లుగా విభజిస్తాడు భగవంతుడు. ఒకటి బాల్యము, ఒకటి తర్వాత వివాహం అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు. ఇది బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ మీదనే ఆధారపడి ఉంటుంది. కొంతమంది వివాహం చేసుకున్నానంటే నేను కోర్టు సంపాదించానంటారు, కొందరు నేను వివాహం చేసుకున్నానంటే ఉన్నదంతా ఆస్తి నష్టపోయాను అంటారు. ఎందుకంటే అది వచ్చినటువంటి అర్ధాంగి తప్పు కాదు. భార్య వచ్చింది ఇలా నేను లాభం బాగా సంపాదించాను, భార్య వచ్చిన వీళ్ళని ఉన్నది పోగొట్టుకున్నాను, ఇది కాదండి. అక్కడ ఏమవుతుందంటే డెస్టినీ నెంబర్ చేంజ్ అవుతుంది. అది మినిమం ఒక 22-23 సంవత్సరాల తర్వాత డెస్టినీ నెంబర్ మీద ప్రభావం చూపెడుతూ ఉంటుంది, బర్త్ నెంబర్ మీద కాకుండా. బర్త్ నెంబర్ అంటే ఇవి, డెస్టినీ నెంబర్ అంటే డేటు మంత్ ఇయర్ మొత్తం కూడితే వచ్చేదే డెస్టినీ. ఒకటి దాన్ని గమనించాలి, మనం ఏదో మనం అనుకోవడం కాదు, దీన్ని గమనించే బాధ్యత మీది. తర్వాత ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా శుక్ర శనివారాలు వీరు జన్మించినట్టయితే వీరికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఆందోళన ఎక్కువగా చెందుతూ ఉంటారు, సంపాదించిన ధనాన్ని మొత్తం యథావిధిగా ఖర్చు చేస్తూ ఉంటారు. వీరికి పనులు ఏమైనా ఉంటే ఆ పనులన్నీ ఇలా కళ్ళ ముందు కనిపించి చేదాకా వచ్చి దగ్గరకు వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి. నిజమండి, చెప్పేది ఏదో మాటలు చెప్పడం కాదు, నేను నిజంగా చెప్తున్నాను. ఇవే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 1, 10, 19 జన్మించినటువంటి వారు వీరు పడమర దక్షిణ దిక్కులలో ధ్రువాలలో ఇంటిని నిర్మించినా ఆ ఇంట్లో ఉన్నా కూడా ఎక్కువగా సమస్యలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీరి పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక వారి పేరును సరి చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఇలాంటి డిగ్రీస్ అంటే మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు ఏదో ఒక డిగ్రీస్లో ఒక పేరు పెడతారు, వాళ్ళకి తెలిసో తెలియక పేరు పెడితే కొందరికో సుమారుగా 270 నుండి 360 డిగ్రీలలో ఉంటే వాటి చదువు బాగా వస్తుంది, ఉద్యోగం వస్తుంది, వివాహం జరుగుతుంది, విదేశాలకు వెళ్తారు, సంపాదించుకుంటారు, కోర్టు సంపాదిస్తారు, లక్షల కోట్లు సంపాదిస్తారు. అదే ఈ డిగ్రీస్లోనే దెబ్బ పడిపోయింది అనుకోండి, ఎక్కడ వయసినా గొంగరే అక్కడే, అది మొత్తం డౌన్ఫాలే, జీవితం అంతా కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ 5 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారు ముఖ్యంగా లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించుకుంటే మీకు మేలు జరుగుతుంది, అది మాత్రం మర్చిపోకండి. అది మే 10 అక్షయ తది నాడు మనం ఆ లక్ష్మీ కుబేర హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 360 డిగ్రీ అంటే 270 నుండి 360 డిగ్రీ కోణంలో మీ పేరును సరి చేసుకున్నారంటే మీ జీవితకాలం మీరు ఎప్పుడు ఏ సమస్య కూడా మీకు ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో.